హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టూరిస్ట్. ఈరోజు మనం సంస్థాన్ నారాయణపురంలో ఉన్నాము. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారిలో ముందుగా చౌటుప్పల్ చేరుకొని, చౌటుప్పల్ నుంచి నల్గొండ వెళ్లే రహదారిలో 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనం సంస్థాన్ నారాయణపురం చేరుకోవచ్చు. ఈ సంస్థాన్ నారాయణపురంలో ఉన్న ఉమామహేశ్వర దేవాలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. గుడి బయట గోడ మీద మనకు కొన్ని నల్లని విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి చూడడానికి భలే ఉన్నాయి. గుడి ప్రధాన ఎంట్రన్స్లో మనకు ఇద్దరు ద్వారపాలకులు కనిపిస్తారు. గుడి లోపలికి వెళ్దాం, పదండి. ముందుగా మనకు నంది దర్శనమిస్తుంది. గర్భాలయానికి ముందు లెఫ్ట్ సైడు గోడ మీద 5 దేవతామూర్తులు కూర్చున్న విగ్రహం మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. గుడి బయట మనకు ఒక మండపం కూడా కలదు. ఈ గుడికి దగ్గరలోనే శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం కూడా కలదు. సో అది ఫ్రెండ్స్ సంస్థాన్ నారాయణపురంలో ఉన్న ప్రాచీన ఉమామహేశ్వర దేవాలయం గురించిన విశేషాలు. మరో వీడియోలో ఇంకో ప్లేస్తో కలుసుకుందాని. అంతవరకు మీ తెలంగాణ టూరిస్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.